ఓకే అందరూ అందరికీ బంధువు అవుతాం ఏడేళ్లలో ఇరవై మూడు లక్షల కోట్ల సంపద పే పేదలకు పంచుతాం నీ సంపద ఎక్కడిది నీ కత్తి ఎక్కడిది ఏడేళ్లలో అంచుడు ఎక్కడిది నువ్వు ఏడేళ్ళ తర్వాత ఉండు ఎక్కడిది అని చెప్పి చాలామంది అంటా ఉన్నారు ఇప్పుడు గెలిస్తే కదా ఇప్పుడు నువ్వు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లో గెలిస్తే కదా మళ్ళీ నువ్వు ఐదేళ్ళు ఉండేది అని చెప్పేసి చాలామంది అంటు అనుకుంటా ఉన్నారు తెలంగాణ తెచ్చిన గో మాజీ మంత్రి మోత్పల్లిని ఆత్మీయంగా తెరాసలోకి ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఒక్కనాడే ఆత్మీయంగా ఉంటారు తర్వాత మళ్ళా కనిపియో కూడా కనిపించాడు నరసన్న ఇక నువ్వు తర్వాత నువ్వు నీకు అర్థమైతే నీది తెలువందే ఉంది అయినా కానీ నీ దోస్తే కదా ఫస్ట్ టైం టీడీపీ నుంచి తెలంగాణ తెచ్చాక నేను పక్కకు జరుగుదామనుకున్నా అయితే కొత్త రాష్ట్రం ఎవరి చేతిలో పెడితే ఎలా ఉంటుందోనని కొందరు ఆందోళన వ్యక్తం చేయడంతో నేనే పగ్గాలు చేపట్టినా వాళ్ళంటే చేపట్టినట ఆయన కథ కథ తెలుసు ఏ చెటోడు ఎప్పుడు ఏడుస్తుంటాడని లెక్క చేసుకో లెక్క చేయకుండా తెలంగాణను ఓ దారిలో పెట్టా ఇంకా చేయాల్సింది ఎంతో ఉంది అంటూ సీఎం కేసీఆర్ అనేటువంటి మాటలు చూసుకోవచ్చు మొత్తం మీద గట్టి ఉంటుంది అన్నట్టు కథ అయినది ఏడేళ్లలో ఇరవై మూడు లక్షల కోట్ల సంపద పేదలకు పంచుతాం పంచుతావు నువ్వు హెందు పంచు అంటే ఇది ఇదంతే ఉట్టిదే ఇది పంచుతా అంటే మళ్ళీ అడుగుతుండే నేర్పిడు అన్నట్టు అది అని చెప్పేసి చాలామంది అంటా ఉన్నారు నర్సింహులు అనగారిన వారు అరగా అనవారి అనగారిన వర్గాల ప్రజల గొంతుక ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలు తెరాసలో చేరిన మోత్తుపల్లి అంటూ మనకు వార్త తెచ్చుకోవచ్చు మొత్తం మీద నిజంగా కూడా మోతుపల్లి నరసింహులు అంటే ఆలయ నియోజకవర్గం నుంచి ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు తర్వాత మంత్రిగా చేసిండు ఆయన రకరకాల పదవులు అనుభవించుడు తర్వాత నిజంగా కూడా పేదలు పక్షపాతిగా ఉన్నాడు కానీ ఆయన తీసుకున్నటువంటి నిర్ణయం పైన మాత్రం కొంతమంది అంటే ఆందోళన వ్యక్తం చేస్తా ఉంది ఇది కరెక్ట్గా కాదేమని చెప్పి కొంతమంది అంటా ఉన్నారు ఎంతో గుండె ఎంతో తెలంగాణ సాధించామని ఇప్పుడు అదే దమ్ముతో ఎంత ఖర్చైనా వెనకడలేదని అంటావు ఎంత ఖర్చైనా వెనకాడలేదు డైలాగ్లు డైలాగులన్నీ